హలో, హాయ్ అండి, అందరికి నమస్కారం. క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొత్త రూల్స్ సెప్టెంబర్ 1 నుండి అమలు. బ్యాంకుల ప్రకటన ఇక నుండి ఇలాగే. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఎన్నో అవసరాలకు ఇది ఎమర్జెన్సీగా ఉపయోగపడుతుంది. ఇంకా బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కూడా మంచి మంచి డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్తో వీటిని ఆఫర్ చేస్తాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. తాజాగా 2 దిగ్గజ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ చేశాయి. ఆ వివరాలంటూ చూద్దాం ఒకసారి. ప్రజలు రకరకాల పేమెంట్లు చేసేందుకు ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం పడినప్పుడు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. కొన్ని రకాల పేమెంట్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్ వంటివి లభించడం, ఇంకా బిల్డింగ్ సైకిల్ మధ్య గ్యాప్ ఉండడం ఇందుకు కారణం. పేమెంట్స్ను ఈఎంఐలో చెల్లించేందుకు వెసులుబాటు ఉండడం కూడా ఒక కారణం. అయితే క్రెడిట్ కార్డులకు సంబంధించి రూల్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. అందుకే రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్ వంటి ఆఫర్లు తరచుగా మారుతుంటాయి. దీని గురించి కస్టమర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మారుతున్న రూల్స్ తెలుసుకోలేకపోతే బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా అదనంగా ఛార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్డిఎఫ్సీ బ్యాంకు, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రెండు కూడా తమ క్రెడిట్ కార్డులకు సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ చేసినట్లు వెల్లడించాయి. ఈ కొత్త రూల్స్ 2024 సెప్టెంబర్ 1 నుంచి అమలుకి వస్తుందని స్పష్టం చేశాయి. హెచ్డిఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు సంబంధించిన క్రెడిట్ కార్డు లాయల్టీ ప్రోగ్రామ్ను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులతో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్ ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. ముఖ్యంగా యూటిలిటీ ట్రాన్సాక్షన్స్పై, అనగా కరెంటు, వాటర్, డిష్, పేపర్, ఇంటర్నెట్ బిల్స్ సంపాదించే రివార్డ్ పాయింట్లపై పరిమితి విధించింది. నెలకు ఇప్పుడు 2000 మాత్రమే గరిష్టంగా పొందొచ్చు. యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ మాదిరిగానే కేబుల్ ట్రాన్సాక్షన్స్, టెలికామ్ ట్రాన్సాక్షన్స్పై ఆర్జించే రివార్డ్ పాయింట్లను కూడా నెలకు 2000 పరిమితం చేసింది. చెక్, క్రెడ్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ ద్వారా చేసే ఎడ్యుకేషనల్ పేమెంట్స్కు ఇక రివార్డ్ పాయింట్స్ రావు. స్కూల్ లేదా కాలేజ్ వెబ్సైట్స్ లేదా పిఓఎస్ మెషిన్ల ద్వారా నేరుగా చేసే పేమెంట్స్కు మాత్రం రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. ఈజీ ఈఎంఐ, వాలెట్ లోడింగ్కు సంబంధించిన లావాదేవీలపై కస్టమర్లు రివార్డ్ పాయింట్లు పొందలేరు. ట్రాన్సాక్షన్స్ కేటగిరీని నిర్ణయించే మర్చెంట్ కేటగిరీ కోడ్ను పేమెంట్ నెట్వర్క్స్ సెట్ చేస్తాయి, హెచ్డిఎఫ్సీ బ్యాంకు కాదు. ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా మినిమం అమౌంట్ డ్యూ పేమెంట్ డ్యూ డేట్స్లో మార్పులు చేసింది. సెప్టెంబర్ స్టేట్మెంట్ నుంచి మినిమం అమౌంట్ డ్యూ ప్రిన్సిపల్ బ్యాలెన్స్లో 5% నుంచి 2% తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్, ఇండియా యొక్క దిగ్గజ బ్యాంకులు తమ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మార్చాయి. సో మిగతా బ్యాంకులు కూడా ఇదే ఫాలో అవుతాయా లేదా చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.